ధూమ్ధాము కొనసాగుతది. మీకు ఎంత ఓపిక ఉంటే అంత సేపు विद्यार्थी केवल सरस्वती देवी बिडल कैंपस भूदेवी बिडल स्पंदा ఉద్యోగ ఉపాధి కోసం చదువుకోవాలని చెప్పి మీ తల్లిదండ్రులు పంపిస్తే మా తల్లిదండ్రులే కాదు మా తెలంగాణ భూమాత బాధలు తీర్చాల్సిన కర్తవ్యం కూడా మా మీదనే ఉందనే ఒక కొత్త చైతన్యాన్ని పొంది ఇవాళ మీరు ఉద్యమిస్తున్నారు. 39 ఏళ్ల క్రితం 2024 నుండి గండ్రాలు విసిరే సీమలో ఈ క్యాంపస్ లో మేము ఒక్క చదువు కోసం వచ్చిన సమాజ చదువులు కూడా చదువుకుందామన్నందుకి జార్జి రెడ్డి అచ్చటబడ్డాడు. ఇవాళ వందల మంది ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి నేల మీద ఏర్పడుతుంది. అంటే సమాజ చదువులు కూడా చదువుకోవాల్సిన అవసరాన్ని ఇవాళ ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. పల్లె పల్లె పట్టాలపైకి పట్టాల మీద మీరు అక్షరాలు నేర్చుకోవాల్సిన అవసరాలు ఏర్పడ్డాయి. పట్టాల మీద చక్రాలు ఉంటాయి, చక్రాల మీద బండ్లు ఉంటాయి, బండ్ల మీద ప్రయాణం చేయాల్సిన మనం ఆ పట్టాల్ని పట్టాల మీద నడిచే చక్రాల్ని ఆపాల్సిన బాధ్యతల్ని మనం స్వీకరించాల్సి వచ్చింది. బాల ఇదో కొత్త కోర్స్. మీరే కోర్సులు చదవడానికి వచ్చారో ఇదో కొత్త కోర్స్. మరో రకమైన కోర్సులు చదవాల్సిన పరిస్థితులు ఇవాళ ప్రభుత్వాలు కల్పిస్తూ ఉన్నాయి. దేనికి? కేవలం మా నేల మా కన్నందుకి మా నిదులు మా కావాలన్నందుకి మా భూమి మీద మేము స్థానిక పరిపాలన చేసుకుంటాం అన్నందుకి మనం ఇంకో నేరం చేయలేదు, తప్పు చేయలేదు, మరి ఎవరును ఆక్రమించడానికి వెళ్ళలేదు. ఆక్రమణ వ్యతిరేకిస్తున్నాం. పునఃస్వాధీనం కోసం, మన నేలని పునఃస్వాధీనం కోసం మాత్రమే, పునరాక్రమణ కోసం మాత్రమే. కొత్త రాష్ట్రం కాదు, పాత హైదరాబాద్ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా ఉన్నదానే తిరిగి పునఃస్వాధీనం కోసం మాత్రమే మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికోసం ఇన్ని త్యాగాలు అవసరమా? దీనికోసం ఇంతమంది మరణించాలా? దీనికోసమే ఇంతమంది పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయా? ఈ ప్రభుత్వం ప్రజాస్వామికమైంది అయితే, బై ద పీపుల్ ఆఫ్ ద పీపుల్ ఫర్ ద పీపుల్ అయితే ఇవాళ ఇంతమంది చనిపోవాల్సిన అవసరం ఉంటుందా? అబ్రహాంకన్ చెప్పినటువంటి డెమోక్రసీకి ఏ సూత్రం చెప్పిందో, అమెరికా రాజ్యాంగం నుంచి, బ్రిటిష్ రాజ్యాంగం నుంచి స్వీకరించి ఇక్కడ ప్రపంచంలోని లిఖిత రాజ్యాంగాల్లో పెద్ద ప్రజాస్వామిక రాజ్యాంగంగా రాసినటువంటి ఇక్కడ మా నేల మాకు కావాలి, మా నిధులు మాకు కావాలన్నందుకే 400 మంది ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడిందంటే ఈ ప్రజాస్వామిక వ్యవస్థ యొక్క నగ్నత్వం ఏంటి, దాని బండారం ఏంటి అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇలాంటి సమయంలో రెండో రకం చదువుకోవాల్సిన అవసరం మనకి ఏర్పడింది. ఇది న్యాయమైంది, ధర్మబద్ధమైంది. మన పోరాటం ధర్మ పోరాటం. ఇది అన్యాయం వ్యతిరేకంగా, అధర్మానికి వ్యతిరేకంగా సాగించేటటువంటి ధర్మ పోరాటం మాత్రమే. కనుక ధర్మ పోరాటం కోసం మనం ఏ కోర్సుల కోసం వచ్చామో, ఏ చదువుల కోసం వచ్చామో వాటి తో పాటు సమాంతరంగా రెండో రకమైన చదువు చదువుకోవడం న్యాయమే తప్ప ధర్మమే తప్ప అది మన అమ్మా నాన్నలు పంపించినటువంటి కర్తవ్యానికి అపచారం చేయడం కాదు. ఒకవేళ మన అమ్మా నాన్నలు వెనకబాటుతనంతో అవగాహన లేక అర్థం కాక ఒక్కొక్కసారి మిమ్మల్ని ఎందుకమ్మా మీరు అందులో ఎందుకు పాల్గొంటున్నారు, జామాయి ఉస్మానియా రైల్వే స్టేషన్ లో పట్టాల మీద రైలు ఇంజన్ మీద మీ బొమ్మలు వచ్చాయి చూసాం పత్రికల్లో అని మీ తల్లిదండ్రులు ఎవరైనా తెలుసో తెలియక అన్నా వారికంటే ఎక్కువ జ్ఞానాన్ని పొందిన అవగాహన కలిగిన మీరు అమ్మ నాన్నలకు కూడా బోధించాలి. అయినా అవసరం లేదు, ఇవాళ మీ అమ్మ నాన్నలు కూడా మీకంటే ఎక్కువ అవగాహనతోని తెలంగాణ సాధన కోసం నిలబడుతున్నారు. పల్లె పల్లె రేపు పట్టాలపైకి రాబోతూ ఉన్నది. ఇంతకు ముందే చెప్పినట్టుగా ఇవాళ పట్టాలపైన చక్రాలు రేపు ఆగిపోతున్నాయి. అది మనకి నైతిక విజయం. అయితే అంత మాత్రం చేత రేపు పట్టాలపైకి సింబాలిక్ గా కూడా ఎక్కకపోతే మన లక్ష్యం మరింత పదునెక్కదు.
ఇవాల ప్రభుత్వం ఎందుకు పట్టాల మీదకి చక్రాలు రానివ్వకుండా చేసిందంటే వేడెక్కిన పల్లె పల్లెను మరింత వేడెక్కనివ్వకుండా మాత్రమే సంఘర్షణ జరగనివ్వకుండా చర్య ప్రతిచర్య భౌతికవాద సూత్రం ఒకటి ఉంది యాక్షన్ రియాక్షన్ సూత్రం వాళ్ళ చక్రాలు వస్తే ప్రతిచర్య అంతకంటే తీవ్రంగా ఉంటుంది ప్రతిస్పందన గనక సంఘర్షణలో మన శక్తులు ధర్మబద్ధ శక్తులు మరింత తీవ్రత అవుతాయి గనక పదునెత్తుతాయి గనక వాటి పదునెక్కకుండా ఉండే కుట్ర ఉంటది ఇందులో అదే సమయంలో ప్రజా పోరాటానికి తల వంచడం ఉంది ఇందులో మన విజయం ఉంది అదే సమయంలో దాంతో ఆగిపోతే రేపటి 6 గంటల నుంచి పట్టాలు ఎక్కాల్సిన కార్యక్రమాన్ని ఆగిపోతే తొలిమిని వేడెక్కేటటువంటి కార్యక్రమాన్ని కూడా మనం విరమించుకున్న వాళ్ళం అవుతాం పట్టాలు పట్టాల మీద చక్రాలు లేకపోయినా పట్టాలు మావి ఈ తెలంగాణ మాది తెలంగాణ మీద భూమి మాది భూమి మీద ఇసిన పట్టాలు మావి పట్టాల మీద మేము ఎట్టు కూర్చుంటాం ఆ కార్యక్రమం ఆగదు మా పిగించిన పిడికిళ్లతోని పట్టాల మీద పట్ట పల్లె పల్లెల్లో కూడా మేము ఎక్కుతాం పట్టాల్లో బస్తీల్లో కూడా క్యాంపస్ పక్కన కూడా మేము ఎక్కి ఉంటాం అనడం ద్వారానే మీడియా ద్వారా ప్రచార ప్రసార సాధనాల ద్వారా ఢిల్లీ కేంద్ర ప్రభుత్వానికి మన వాణి వినిపించడానికి మన ఉద్యమ నగ్న చిత్రాన్ని వాళ్ళు అర్థం చేసుకోవడానికి కూడా వీలుంటుంది అందుకనే కార్యక్రమం ఆగదని జేఏసీ చెప్పింది జేఏసీ కో కన్వీనర్ కూడా ఇంతకు ముందే మల్లెపల్లి లక్ష్మయ్య గారు కూడా చెప్పారు ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది దీనికి ప్రధానమైనటువంటి ఎవరు శత్రుపూర్తంగా వ్యవహరిస్తారంటే ఢిల్లీ పీఠం అస్త్రాపురం మహారాణి అస్త్రాపురం పీఠం ఇవాళ మన ఉద్యమానికి వ్యతిరేకమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంది వాళ్ళకి ఇక్కడ రాజకీయ పునాదిగా ఉన్నటువంటి ఇంతకుముందు మల్లెపల్లి లక్ష్మయ్య గారు చెప్పినటువంటి ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధినేతలు తెలంగాణ నేల మీద ఉన్నారు ఈ చెట్టుకి ఎక్కడి నుంచి అయితే సేంద్రీయ జలాలు వస్తాయో ఆ వేర్లకే జలాలందరూ ఇవ్వకుండా చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళ యొక్క సాంఘిక రాజకీయ పునాది మన పౌర సమాజంలో తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది పౌర సమాజంలోనే ఈ నేలలో చెట్టు వేర్లు ఉన్నట్టుగా వాళ్ళ పునాదులు కూడా ఉన్నాయి గనక వాటి బలయన పరిచి ఇంకొకటి వేళతో ప్రకలించి వేయాల్సిన బాధ్యత ఉంది ఇవాళ ఢిల్లీ పీఠం దేశ ప్రజల మీద ఒక దాడి తెలంగాణ ప్రజల మీద 2 దాడులు చేస్తూ ఉంది ఇవాళ అవాస్ పాలైన ప్రతిష్ట పాలైన ఢిల్లీ పీఠం ఒకపైన శ్రీకృష్ణ ఒకవైపున శ్రీకృష్ణ కమిషన్ అనే నాటకాన్ని 7 ఏళ్ల పాటు ప్రదర్శించి 6వ సూత్రం అనే దాన్ని చివరికి తేల్చేటట్టుగా చేసి దాన్ని మన మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ఇది మన మీద అదనపు దాడి దాని దేశ ప్రజలందరి మీద నల్లధనం అవినీతమైన తెల్లధనం 2 ధనాలతో దాడి చేస్తుంది చట్టబద్ధమైన తెల్లధనంలో కుంభకోణాల పేరిట బడ్జెట్ ఒక వార్షిక బడ్జెట్ కి సమానమైనటువంటి డబ్బుతో దేశ ప్రజల మీద దాడి చేస్తుంది సరిహద్దులు దాటిన నల్లధనం దాదాపు ఒక జీడిపితో సమానమైనటువంటి 1.3-1.25 ట్రిలియన్ డాలర్లుగా ఎదిగినటువంటి మన ఆర్థిక వ్యవస్థతో సమానమైనటువంటి మరొక నల్లధనాన్ని కూడా దేశ సరిహద్దులకు పంపి 118 కోట్ల ప్రజల మీద దాడి చేస్తుంటే తెలంగాణ మీద అదనంగా 2 దాడులు చేస్తుంది ప్రాంతీయ వివక్షతను బలపరచడం ద్వారా ఆధిపత్యాన్ని బలపరచడం ద్వారా కనుక దేశ ప్రజలందరూ ఇవాళ అవినీతికి వ్యతిరేకంగా కుంభకోణాలకి నల్లధనానికి వ్యతిరేకంగా ఏ కేంద్ర ప్రభుత్వం మీద పోరాటానికి సంకల్పులు అవుతున్నారో ఆ కేంద్ర ప్రభుత్వం మన తెలంగాణ ఇవ్వకుండా అదేవిధంగా ఆధిపత్య వివక్షత ఆధిపత్యాలతో పెత్తనం చేస్తున్న సీమాంధ్ర పెట్టుబడిదారి వర్గాల పక్షాన కుమ్ముగాస్తున్నదో వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడాల్సిన 2 కర్తవ్యాలను ఇవాళ మనం చేపట్టాల్సి ఉంది తెలంగాణ ప్రజలం కనుక దిగిడి కృతోత్సాహంతో అందరికంటే దేశ ప్రజలందరూ ఒక కర్తవ్యం అయితే ఇవాళ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం 2 కర్తవ్యాలు చేపట్టాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నాం గనక తెలంగాణ ప్రజలు ఇప్పటికే ఒక కర్తవ్యం కోసం పోరాడుతున్న మనం దేశ ప్రజల స్పిరిట్ కూడా ఏకీభించుకొని మేళవించుకొని ఏ ఢిల్లీ పీఠం అయితే మనకి వ్యతిరేకంగా ఇవాళ ఎక్కు పెట్టబడి ఉందో దానికి వ్యతిరేకంగా దేశ ప్రజలందరూ సాగించే ఉద్యమంలో చేతులు కలపడం ద్వారా ఏ పీఠం మనకి తెలంగాణ ఇవ్వకుండా అడ్డుకుంటుందో దాన్ని కూల్చివేయడంలో దేశ ప్రజలతో మనం చేతులు కలపడం ద్వారా ఒక ప్రజాస్వామిక ఉద్యమాన్ని ఇవాళ అరబ్ దేశాల్లో లాటిన్ అమెరికా దేశాల్లో ఏ ప్రజాస్వామిక ఉద్యమాలు వస్తున్నాయో వాటిని కూడా స్ఫూర్తిగా తీసుకొని మనం నిర్వహించడం ద్వారానే ఇక్కడ మనం తెలంగాణని సాధించుకోగలం ఆలస్యాలు ఉద్యమాల్లో ఉంటాయి ఆలస్యాలకు ఎవరు కూడా అప్సెట్ కావాల్సిన అవసరం లేదు ఈ చెట్టు ఇంత స్థాయికి ఎదగాలంటే ఒక బీజరూపంలో ఉన్న ఒక అండరూపం బీజరూపంలో ఉన్న చెట్టు ఇంత స్థాయికి ఎదగాలంటే పరిణామ క్రమం ఎలా ఉంటుందో
ఒక అందమైన సీతాకోక చిలక రావాలంటే బంగళగురు పేప లార్వా దశలు దాటి ఎలాగ సీతాకోక చిలక రావాలో అదే విధంగా ఒక తెలంగాణ సమక్షోలమైన ప్రకాశవంతమైన తెలంగాణ రావాలన్నా కూడా ఇలాంటి కుళ్ళు రాజకీయ వ్యవస్థనే దశల ద్వారా దాటాల్సిన అవసరం ఉంటుంది కనుక ఒక గంగ బంగళగురుని చూసి సీతాకోక చిలక ఎలా అవుతుంది ఇది గంగల బోరగా గురుగా కనిపించేటటువంటిది సీతాకోక చిలక అవుతుందా అని మామూలు సాధారణ ప్రజల అనొచ్చు తప్ప పరిణామ సిద్ధాంతం పట్ల అవగాహనన్నోళ్ళు ఎవరు అనుకోరు కనుకనే ఖచ్చితంగా విధిగా ఒక సీతాకోక చిలక ఉద్భవిస్తుంది ఒక ఉన్నతమైన ఆదర్శవంతమైన సముజ్వలమైన ప్రకాశవంతమైన తెలంగాణని సాధించుకోగలం దానికి ముందు ఇలాంటి ఉంటాయని చెప్పి మనం అవగాహన ఉంటది ఏ ఉద్యమాల్లోనైనా కామాలు ఉంటాయి ఒక ఫుల్ స్టాప్ కి జారాలంటే కామాలు ఉంటాయి గణిత సూత్రం ప్రకారం మధ్యలో సెమికోలన్లు కూడా ఉంటాయి ఏ కామాన్ని చూసి కూడా ఇదే ఫుల్ స్టాప్ అని ఇది అయిపోయిందని ముగిసిపోయిందని అనుకోవాల్సిన అవసరం లేదు కామాలు లేకుండా వాక్యాలు దాటకుండా ఒక అధ్యాయాన్ని పూర్తి చేసుకోలేమనే విషయం పట్ల మనకు అవగాహన ఉండాలి ఒక గుడ్డు పిల్లగా ఎదగాలంటే 21 రోజు దానికి ఉష్ణోగ్రత అందాల్సిందే మూడో రోజు ఏడో రోజు దాని పగలగొట్టితే పెండలే వస్తా తప్ప పిల్ల రాదు కనుక మూడో రోజు ఏడో రోజు రాలేదేంటని చెప్పి భంగపడి మనకి ఇందులో పిల్ల రాదులే అని చెప్పి పగలగొట్టేటటువంటి పని కాదు ఖచ్చితంగా దాని యొక్క భౌతికవాద సూత్రం ప్రకారం వచ్చి తీరాల్సిందే తెలంగాణ రాక తప్పదు ఈ వచ్చే ముందు మనలో మనకి చీలిక పెట్టడానికి రకరకాలైన ఎనిమిదో అధ్యాయం ఉందంటే మూడో అధ్యాయం నాలుగో అధ్యాయం శ్రీకృష్ణ కమిషన్ లో రకరకాలైనటువంటి మన ముందుకు తెస్తారు ఏవి కూడా వినాల్సిన అవసరం లేదు హైదరాబాద్ లేని తెలంగాణ తలకాయ లేనటువంటి ముండాన్ని ఇస్తామనేటటువంటి వాదనతోని ఏదో ఒకటి సరిపెట్టుకుందామని ఇందులో మనలో ఎవరికైనా ఒక 20% మంది 25% మంది తెలంగాణ ప్రజలకి ఉదా స్వభావం కలిగినటువంటి వాళ్ళకి ఏదైనా రాజీ భావాలు కలిగినటువంటి వాళ్ళు ఉంటే విభజించి పాలించాలని ప్రయత్నం చేస్తారు 200 సంవత్సరాలు భారతదేశాన్ని పాలించిన వాళ్ళు మీ ఢిల్లీని ఇవ్వం దేశాన్ని ఇస్తామంటే మనం వదులుకుంటామా ఎక్కడో పాండిచ్చేర్లు యానాములు పుదుచ్చేర్లు గోవాల్ని అప్పటికి సముద్రాంతర వాణిజ్యం చేసుకోవడానికి పోర్చుగీస్ వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంచుకున్న దాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం మనం ఢిల్లీనే వదులుతా ఢిల్లీ మాకు మిగతా భారతదేశం మీకని బ్రిటిష్ వాడంటే మనం ఒప్పుకుంటామా అదేవిధంగా హైదరాబాద్ మాత్రం కేంద్ర పాలిత ప్రాంతం అంటే ఢిల్లీ నుంచి నేరుగా ఇక్కడికి వాళ్ళు పరిపాలన చేస్తారట మిగతా తెలంగాణ మనది అంటే దాదాపు కోటి జనాభా కలిగిన తెలంగాణ నిజమే మెట్రోపాలిటన్ సిటీ ఇది కాస్మోపాలిటన్ సిటీ ఇక్కడ ఆంధ్రులు ఉండొచ్చు రాయలసీమ వాళ్ళు ఉండొచ్చు వాళ్ళే కాదు మరాఠీలు ఉన్నారు ఉత్తర భారతదేశం వాళ్ళు కూడా ఉన్నారు ఇది కాస్మోపాలిటన్ సిటీ ఒక కైరో గాని జకార్తా గాని అనేక నగరాలు ఎడగబడ్డ దేశాల్లో కూడా కాస్మోపాలిటన్ సిటీలుగా ఎదిగాయి ఒక లండనే కాదు శాన్ ఫ్రాన్సిస్కో కాదు లివర్పూలే కాదు ఇవాళ మూడో ప్రపంచ దేశాల్లో కూడా అలాంటి ఎదిగాయి ఒక హైదరాబాద్ బెంగళూరు లాంటివి కూడా ఇక్కడ ఎవరో ఇతరులు ప్రాంతేతరులు ఉన్నారని చెప్పి దీన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేస్తామంటే ప్రాంతేతరులని పరిమేస్తామని ఇక్కడ ఎవరు అనలేదు రేపటి తెలంగాణలో ప్రాంతేతరులు ప్రజలు ఉండడానికి వీల్లేదు అనలే ఇది కాస్మోపాలిటన్ సిటీ అని చెప్పి అందరం అంగీకరిస్తున్నప్పుడు కాస్మోపాలిటన్ కల్చర్ ని గౌరవించే లక్ష్యం కలిగినటువంటి తెలంగాణ వాదులు ఇక్కడ ఉండగా తెలంగాణలో తెలంగాణకి రాజధాని చేస్తే ఏ ప్రమాదం లేదని తెలిసినా కూడా అటువంటి వాదనలు చేస్తున్నారు ఇవి అన్ని కూడా అర్ధరహితమైన వాదనలు వాస్తవానికి తెలంగాణ నుంచి విడదీయలేరు హైదరాబాద్ ని కానీ అలాంటి వాదనల ద్వారా ఏమైనా డివైడ్ అండ్ రూల్ కోసం అవకాశాలు ఉంటాయా ప్రజా ఉద్యమాన్ని చీలిక పేగలమాని ప్రయత్నాలు చేసే తప్ప మరొకటి కాదు అలాంటి వాటికి అవకాశాలు లేకుండా ఏ కామా దగ్గర కూడా అప్సెట్ అయి శ్రీకాంత చారి లాంటి పరిస్థితికి మనం వెళ్లకుండా శ్రీకాంత చారి నుంచి ఒక స్ఫూర్తిని పొంది ఇంతకుముందు మనం ఆ లైన్లోకి వెళ్లకుండా పోరాట మార్గాన్ని మరింత పదును పెట్టుకోవాలనేటటువంటి లక్ష్యాన్ని మనం ధరించి ముందుకు సాగుదామని తెలంగాణ ప్రతి ఒక్కరిని కూడా ముసలి వాళ్ళని బాబాల గోపాలాన్ని మీ నాయకురాలు సత్య కొడుకు 15 ఏళ్ళు నిండలేదు డాన్స్ చేశాడు తెలంగాణ డాన్స్ చేయించింది ఆయనకి ఏమి కావాలి ఇంకా 15 ఏళ్ళు కూడా నిండలే ఇంకా 2 రోజులు అయితే నిండుద్ది వాడు కూడా స్టేజ్ ఎక్కి డాన్స్ చేయించినటువంటి శక్తి తెలంగాణ ఉద్యమానికి వచ్చిందంటే ఇది విజయం సాధిస్తుంది ధర్మ పోరాటం చరిత్రలో ధర్మ పోరాటాలని విజయం సాధించినట్టుగానే తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమం కూడా విజయం సాధిస్తుందని
ఎక్కడ అప్సెట్ కావొద్దని అప్సెట్ అయ్యి మరో రకమైన మానసిక స్థితికి వెళ్ళొద్దని మీ అందర్ని కోరుకుంటూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి విజయం సాధించే వరకు అది అప్పుడప్పుడు కామాలు వచ్చినప్పటికీ కూడా సెమీ కోలన్లు వచ్చినా రెండు రకాలుగా ఒకటి అణిచివేత ద్వారా రెండోది విరమణల ద్వారా విరమణలు ఒక్కొక్కసారి నష్టకరమైన విరమణలు వచ్చినా మనకి క్యాంపస్ కి ఒక చరిత్ర ఉంది అనుచితమైన విరమణలు జరిగితే వాటి అధిగమింపు చేయగలిగిన శక్తి కూడా ఉందని క్యాంపస్ నిరూపించింది అందుకని శత్రు అణిచివేతవా పరపక్ష అణిచివేతల వల్ల గాని స్వపక్ష విరమణల వల్ల గాని ఎక్కడైనా ఎప్పుడైనా ఒకవేళ విరామాలు వచ్చినా ఆ విరామాల్లో కూడా అప్సెట్ కాకుండా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మరింత పదిలెక్కుతారని చెప్పి ఈ రోజున శ్రీకాకుళం జిల్లాలో తంపర భూముల్లో కాల్పులు జరిగి ఇద్దరు చనిపోయారు ఇప్పుడే స్క్రోలింగ్ లో ముగ్గురు అది కూడా వస్తుంది మన సోంపేట చనిపోయారు ఎక్కడ మరణిస్తున్నారు అక్కడైనా ఎక్కడైనా అణిచివేసేది సేమాంధ్ర కార్పొరేట్ కంపెనీలనే విషయాన్ని గుర్తుచేస్తూ తమ ప్రాంత స్వప్రాంత ప్రజలను కూడా సెజుల పేరిట నోటీస్ చేస్తుంటే అక్కడ ప్రజలు కూడా అక్కడ కార్పొరేట్ కంపెనీల మీద పర్యావరణం కోసం భూములు రక్షించుకోవడానికి పోరాడితే సోంపేటలో నిన్న మరణించారు ఈ రోజున శ్రీకాకుళం జిల్లా ఒట్టి తాండ్రలో కూడా చనిపోయారు ఆ ప్రజలైనా మన ప్రజలైనా ప్రజలందరూ కూడా ప్రజాస్వామిక ఆకాంక్షలు ఒకటేనని దేశ ప్రజలందరం కూడా ధర్మ పోరాటాల్లో అందరం కలిసికట్టుగా ఇప్పుడు ఉంటామని తెలంగాణ సాధించుకోవడానికి తెలంగాణ ప్రజలు తమ తెలంగాణ కోసం ప్రత్యేక కర్తవ్యాలు చేపట్టాల్సిన బాధ్యతను అదనంగా స్వీకరిస్తారని సరస్వతీదేవి బిడ్డలుగా వచ్చిన మీరు తెలంగాణ భూదేవి బిడ్డలుగా కూడా మరింతగా స్పందించి ముందుకు సాగుతారని సిపిఐ ఎమ్మెల్యే నిడమ కలిసి తరపున ఆకాంక్షిస్తూ నేను ఇంతటితో ముగిస్తున్నాను.